రైట్. అప్పలరెడ్డి గారు విశాఖపట్నం నుంచి. అప్పలరెడ్డి గారు నమస్కారం చెప్పండి. బీసీలకు సంబంధించి అట్లాగే అనేక అబద్ధ వార్తలు ఈనాడు ఇవాళ రాసింది. పెట్టుబడుల మీద 24,000 కోట్ల పెట్టుబడులకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ వార్త ఇవ్వకుండా అసలు ఏదో ఇండస్ట్రీస్ ఎవరు ఇవ్వట్లేదు బీసీలకి అన్నట్టుగా ఒక పచ్చి అబద్ధ వార్తను ఈనాడు. అట్లాగే ఆంధ్రజ్యోతి వాళ్ళేమో నిన్న రాసిన షర్మిల గారికి సంబంధించి వాళ్ళ దాడి ఇంకా పెంచుతారని కేంద్రానికి వెళ్తున్నారని ప్రత్యేక హోదా మీద జగన్ మీద పోరాటం చేస్తుందని ఇట్లా రాస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీకు అక్కడ సభ్యులకి నమస్కారం అండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎడ్ల మీడియా అన్నది ఏపీ గవర్నమెంట్ పదవి ఏం రాయదండి. వాళ్ళు దీన్ని మంచి చేసిన వాళ్ళు చెడు రాస్తారు కాబట్టి సదన వేస్ట్. మీరు సదన మానేశారు ఒక విధంగా అసలు కనీసం ఆ ఛానల్ కూడా చూడడం మానేసారు, మామూలు చెప్పి కూడా మానేశారు. మీరు ఎప్పుడు చూస్తే టీవీ 9 సాక్షి, ఈటీవీ సాక్షి మాత్రం మిగతా ఆ పేపర్ కూడా మానేసిన అదేది అండి. ఇప్పుడు చరణ గారి గురించి చెప్తున్నానండి. ఆవిడ మోదీ గారు కేజీ అని అన్నారు కదా, ఆ పాపసాద్ గారి దగ్గర అంత ఉన్నారు కదండి, వాళ్ళకి ఏం బాధించడం లేదండి. హలో, అదే మరి అంత ప్రైమ్ మినిస్టర్ పట్టుకుని కేడు కేడు అంటే అసలు మాకే కొంచెం, ఎందుకంటే కంపెనీ మోడీని అభ్యర్థిస్తా ఉంది, ఇప్పుడు జగన్ అభ్యర్థిస్తా ఉంది. రామకృష్ణ గారు పల్లాపురం ఏలూరు జిల్లా. నమస్తే అండి కేసీఆర్ గారు, మాట్లాడండి. ఈ ఆంధ్రజ్యోతి గాని ఈనాడు గాని అబద్ధాలు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టుగా ఉండి వచ్చి రాయటానికి గల కారణం ఏంటంటే ఎంతో కొంత మనం దీన్ని అబద్ధాలు సృష్టించి రాస్తే ప్రజలు నమ్మకపోతారా అనే ఆలోచనతో చేస్తున్నారు. అవును, బీసీలకి మేల్ చేసింది ఎవరు? బీసీలకి మేల్ చేసింది ఎవరు? చంద్రబాబా, జగన్? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారండి, జగన్ గారు వచ్చిన తర్వాత రెట్టింపు అయిందండి. ఓకే, అయితే ఇది ఇది ఒక ఈ పత్రికలు ఈ ఛానల్స్ కూడా మరి అనొచ్చు అనకూడదు కానీ ఒక వ్యసనంగా మారేరండి వాళ్ళు. వాళ్ళకి వ్యసనం, వాళ్ళ వ్యసనం వాళ్ళు దురదీర్చుకోవచ్చు కానీ జనం మీద రుద్దటం ఎందుకు? ఇవి వాళ్ళ పైచ్యమంతా, వాళ్ళ విషయం అంతా ఎదటి పాడు చేయటం వాళ్ళ వ్యసనం అండి, ఇంకంతే. అది ఎదుటి వాళ్ళ మీద బురదేయటం వాళ్ళ వ్యసనమా? రైట్, ఆ బురద వాళ్ళ మీద పడద్దన్న సంగతి అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. సాల్మన్ గారు గుడివాడ నుంచి. సాల్మన్ గారు నమస్కారం, మాట్లాడండి. సాల్మన్ గారు నమస్తే, మాట్లాడండి. వీళ్ళు బీసీలకి ఆదరణ చేస్తున్నది జగన్ గారా, చంద్రబాబు గారా, షర్మిల గారంటే భయపడే పరిస్థితి ఉందా? ఈ రెండు పత్రికలు ఇట్లాంటి అధ్వానంగా రాస్తున్నాయి. షర్మిల గారి గురించి మనం అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. లేదు, అవును. కానీ ఇంకొక పాయింట్, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరొకసారి అవమానిస్తోందా లేదా? తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా చేయటం సోనియా గాంధీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్న కసి, అక్కసు, ద్వేషం కనపడుతోందా లేదా? 100కి 100% సార్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు సార్ మొన్న డిబేట్ లో మీరు చెప్పారు ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఎప్పుడో బట్టలు చేశారని, అట్లాగే సార్ ఈ రెండు పత్రికలు చాలా ఘోరాతి ఘోరంగా రాస్తున్నాయి సార్. అవును, కరెక్ట్. ఈ చాలా చాలా ఇబ్బందికర వాతావరణం, బాధపడే వాతావరణం. తర్వాత ఇంకో సార్ చిన్న విషయం, షర్మిల గారు అంత బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే పురంధేశ్వర గారు ఒక్కసారి కూడా స్పందించలేదండి సార్. సో మ్యాచ్ ఫిక్సింగ్ అదే సార్. ఇప్పుడు చంద్రన్న బాణం లాగా షర్మిల దింపారు. చంద్రన్న బాణం, ఇదేదో మంచి పాయింట్ చెప్పారు మీరు. ఓకే, పార్సారథి గారు సమాధానం చెబుతారు దానికి. ఒక్క నిమిషం, వలీ గారు కర్నూలు నుంచి. వలీ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం, మాట్లాడి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మరొకసారి సోనియా గాంధీ అవమాన పూర్తిగా వ్యవహరిస్తోందా లేదా? వీళ్ళందరూ అందరూ అక్కడలే కదా సార్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, షర్మిల అంతా అవుట్ ఆఫ్ స్టేటే కదా సార్. అవుట్ ఆఫ్ స్టేట్, సో అందులో భాగంగానే సరే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ అవ్వచ్చు కానీ పెట్టే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకి బుద్ధి ఉండాలి కదా. అవును, తెలంగాణ ఆవిడ కదా, ఆవిడే క్లెయిమ్ చేసుకుంది కదా. ఏపీసీ ఆంధ్రప్రదేశ్ ఆవిడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పరిచయం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ చెత్తపుట్టలో బారేసినట్టు అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లు అయిందా లేదా? అవమానించినట్టే కదా సార్. కాదు సార్, ఎంతమంది మొత్తం ఒక రోడ్డు మీదకి వచ్చినా కూడా జగన్ గారిని ఏమి
1-1 కాదు కదా సార్, 0.5% కూడా ఏం చేయలేరు సార్ వీళ్ళంతా. రైట్, అందుకోసమే ఈ బాధ అంతా. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టు పూర్తయింది సార్, వెలుగొండ ఇంకా పూర్తి కాలని రోజు వార్తలు ఇస్తున్నారు సార్. ఏం చేస్తారు సార్ వీళ్ళంతా? పూర్తయిన తర్వాత ఏమో ఒక్క ముక్క రాయరు, మళ్ళీ ఒక్క ముక్క రాయరు సార్. వీళ్ళు అబద్ధాలు మొత్తం మెయిన్ పేపర్ లో రాస్తారు సార్. వీళ్ళన్నీ జనాలు పేపర్లన్నీ ఊర పంచుతున్నారు సార్. వీళ్ళంతా అమౌంట్ డబ్బులు లేకుండా ఊర పంచుతున్నారు సార్. రైట్, ఓకే. జగన్ గారిని ఏం చేయలేరు సార్ వీళ్ళంతా. రైట్, లక్ష్మి గారు యూఎస్ఏ నుంచి, ఒక్క నిమిషం. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి, అసలు శుభ్రంగా ఇర్రివర్సిబుల్ గా ఇర్రిపేరబుల్ గా నాశనం చేసింది మటుకు చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే ఆయన దీంట్లో మన అసెంబ్లీలో ఆయన పాస్ చేశాడండి, మాకు అక్కర్లేదు ప్యాకేజీ కావాలని చెప్పి. అంతే ఇర్రివర్సిబుల్ ఇంకా అంతే. ఇద్దరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు ఇంకా ఎట్లా ఉందంటే దాని కండిషన్ అది ఇంకా రివర్స్ చేయడానికి లేదు. అండ్ ఇంకా అంతే, అంటే దాన్ని ఒక రకంగా చంపేశారు అంతే దాన్ని. ఓకే, ధన్యవాదాలు. వెంకటరమణ గారు శ్రీకాకుళం. వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే, మాట్లాడండి సార్. అదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే మాకు చాలా అదే అభిమానం, గౌరవం సార్. ఓకే, విషయాన్ని అయితే విషయం ఏంటంటే, అదే షర్మిల గారిని ఇది రాష్ట్రానికి తీసుకొచ్చి అవమానించారని చెప్పేసి మీరు అన్నారు ప్రజల్ని. కాదు 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 కాదు, నేను అనేది ఏంటంటే, ఆవిడ తెలంగాణ బిడ్డని అని చెప్పుకున్న తర్వాత, ఇక్కడ పార్టీ పెట్టుకున్న తర్వాత, ఇక్కడ ఎవరు లేనట్లుగా తీసుకురావటం అనేది అని మీద నేను చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు చాలా అభిమానం సార్, చాలా అభిమానం. కాకపోతే ఇప్పుడు పరిమళ నత్వానికి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఎంపీ ఇచ్చి రాజ్యసభ ఇచ్చారు. అవును, అయితే ఇది అది ఆ పార్టీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, పార్టీ శ్రేయస్ దృష్ట్యా ఇవ్వడం తప్పు కాదు. కాదు కాదు మిత్రమా, మీరు పొరపడుతున్నారు. పరిమళ పార్లమెంట్ సభ్యులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు. ఇప్పుడు కావాలంటే షర్మిల గారు వచ్చి పార్లమెంట్ పోటీ చేయొచ్చు, అభ్యంతరం లేదు. కానీ నేను ఆ తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేశానని చెప్పిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానించడం నేను నమ్ముతున్నాను. కాదు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు తెలంగాణ నేతల కింద పడి ఉండాలని మీరు అనుకుంటే అనుకోండి, మీ ఇష్టం అది. దానికి నేనేం చెప్తాను? రైట్, రామరాజు గారు మరొక లైన్లో ఉన్నారు. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ నేను ఒకసారి పాలసారథి గారితో మాట్లాడు. మాట్లాడండి పాలసారథి గారు. మీరు బీసీ గురించి మాట్లాడుతున్నారు కదండి, విజయవాడ మేయర్ గా ఓసీ అయితే బీసీకి ఇచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీకి అయితే బీసీకి ఇచ్చారు. కరెక్ట్. మా ఎన్ని జిల్లా పరిషత్లు ఎన్ని రకాలుగా ఇచ్చారు మీరు అసలు తెలుసుకున్నారు? ఫస్ట్ థింగ్, తెలుసుకుని మాట్లాడితే రాజకీయనాయకుడు అవరు కదా. అవరు ఈయన సీఎం చంద్రబాబు గారి నుంచి వచ్చారు కాబట్టి అయ్యే అబద్ధాలండి, అదే కంటిన్యూషన్, తేడా లేదండి. వైఎస్ఆర్సిపి పార్టీని విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు విజయవాడ విజయవాడ ఓసీ సీటు రామరాజు గారు చెబుతున్నారు. రామరాజు గారు చెబుతున్నారు సార్ ఓసీ సీట్ అని, నాకు అర్థం కాదు. అంటే జనరల్ సీట్ అని, బీసీ సీట్ జనరల్ సీట్ అని కూడా. బీసీలకు హక్కులు ఇవ్వండి అంటున్నాం, ఎవరు మీ దయాదక్షిణ మోడీ గారిని అడగండి, రాజ్యాంగ సభను తీసుకురండి, గొడవ లేదు కదా. అవును, మొత్తం అన్ని రాష్ట్రాలు పాటిస్తాయి కదా. దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోదీ హక్కులు కల్పించారు. కులగణనకే ఒప్పుకొని మీరు సార్, కులగణనకే ఒప్పుకోవట్లేదు కదా మీ పార్టీ మోడీ గారు. ఆయన మరి ఇంకా బీసీలను ఉద్ధరించారని మీరు చెబితే జనం ఎట్లా నమ్ముతారు? ఒక విషయం,